శృతి మించినది ఏదైనా మహాపాపమే. అది పండగ అయినా పబ్బమైనా ప్రమాదమే. దానివల్ల కళ్ళు పోతాయి కూడా. మన దేశంలో యువత సంబరాలు ఎవ్వరికీ అంతుపట్టలేనంతగా ఉంటాయి. హోలీ పండగ సందర్భంగా యువత సంబరాలతో హోరెత్తిపోతారు. ఇక వినాయక చవితి పండగకు మెరిసే లైట్లు పెట్టి డీజేతో చిందులేస్తూ ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా గణేశుని ఉత్సవాలను జరుపుకుంటారు. ఏ వేడుక సంబరాలైనా మన వల్ల ఎవరికి అనర్థాలు జరగనంత వరకు బాగానే ఉంటుంది. శృతి మించిపోతే మాత్రం అనర్థాలు తప్పవు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో గణేష్ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన ఫ్లాషింగ్ లేజర్ లైట్ల వల్ల 65 మంది యువత చూపు కోల్పోయారని వైద్యులు తెలిపారు. హై ఇంటెన్సిటీ ఉన్న లేజర్ లైట్లు వెలుతురు వారి కళ్ళల్లో పడుతున్న గంటల తరబడి గణేష్ ముందు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం వల్ల హైపోగ్లెసిమియా హార్మోన్లలో మార్పులు వచ్చాయని, దానివల్ల చాలా మంది యువత తమ కళ్ళు కోల్పోయారని డాక్టర్లు తెలియజేశారు. వీరిలో కొంతమందికి శస్త్రచికిత్స చేస్తే కంటి చూపు మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉందని కూడా డాక్టర్లు చెప్పారు. కానీ ఈ శస్త్రచికిత్సకు చాలా డబ్బు ఖర్చవుతుందని కూడా వైద్యులు వెల్లడించారు. కాబట్టి ఒక పండగైనా వేడుకైనా ఒక పెళ్లి వేడుకైనా మనం అక్కడ చేసే సంబరాలు ఎవరికీ హాని కలిగించకుండా ఉండాలి. శుభకార్యంలో ఎవరికి ఏ హాని జరగకుండా ఉంటే అదే 10,000 అని అంటారు కొంతమంది పెద్దలు. అప్పుడే ఆ సంబరాలు ఇంకా సంతోషాన్నిస్తాయి.